ఈరోజు మనం నేర్చుకుంటాం భిన్నాలను సూచించడం సంఖ్యారేఖ అంటే నంబర్ లైన్పై పూర్ణాంకాలను అంటే హోల్ నంబర్స్ సూచించడం నేర్చుకున్నాము కొంచెం ఆలోచించండి మనం పూర్ణాంకాల పూర్ణ సంఖ్యల మాదిరిగానే భిన్నాలను సూచించగలవా ఈ వీడియోలో మనం ఈ విషయంపై వివరంగా చర్చిద్దాం ఇక్కడ ఒక కాగితం ఉంది మనం దాన్ని నాలుగు సమాన భాగాలుగా చేశామనుకోండి ఈ నాలుగు భాగాలను ఒకటిగా చూస్తే అది ఒక పూర్ణం అంటే హోల్ అవుతుంది అదే కాగితం యొక్క నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని తీసుకుంటే ఈ భాగం పూర్ణ భాగం యొక్క ఒకటి బై నాలుగు భిన్నం అంటే ఫ్రాక్షన్ అవుతుంది రండి దీన్ని సంఖ్యారేఖపై సూచిద్దాం దీనికోసం మనం ఒక సంఖ్యారేఖను రేఖను గీద్దాం భిన్నాలను సరిగ్గా సూచించడానికి మనం యూనిట్ దూరాన్ని ఉంచాం అంటే మనం భిన్నాలను సరిగ్గా సూచించడం కోసం కనుక మనం కాగితంను నాలుగు సమాన భాగాలుగా విభజించాము అందువల్ల మనం ప్రతి యూనిట్ దూరాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజిస్తాము ఇక్కడ మనం నాలుగు సమాన భాగాల నుండి ఒక భాగాన్ని తీసుకున్నాం కాబట్టి మనం సంఖ్యా రేఖలోని నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని తీసుకుని మరియు దాన్ని ఒకటి బై నాలుగు భిన్నంతో గుర్తిస్తాము ఇదే విధంగా మనం కాగితం యొక్క రెండు భాగాలను తీసుకుంటే వాటికోసం రెండు బై నాలుగు భిన్నం రాస్తాము దీన్ని సంఖ్యారేఖలో ఎలా సూచించాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీనికోసం ఇప్పుడు సంఖ్యారేఖపై రేఖపై మనం రెండు భాగాలు తీసుకుందాం మరియు ఈ విధంగా మనకు భిన్నం రెండు బై నాలుగు యొక్క స్థానం లభించబడుతుంది ఇదే విధంగా భిన్నం మూడు బై నాలుగును సంఖ్యారేఖపై మూడు భాగాలను తీసుకుని దాన్ని సూచించవచ్చు మనం నాలుగు సమాన భాగాల్లో నాలుగు భాగాలను తీసుకుంటే అప్పుడు భిన్నం నాలుగు బై నాలుగు అంటే ఇజ్ ఈక్వల్ టు ఒకటవుతుంది ఇదే విధంగా మనం సంఖ్యారేఖలో ఏదైనా భిన్నాన్ని సూచించవచ్చు ఉదాహరణకు అనుకుందా సంఖ్యారేఖపై మూడు బై ఐదు చూపించాలి దీనికోసం మనం మొదట సంఖ్యారేఖను రేఖను గీస్తాము ఈ భిన్నం యొక్క హారం అంటే డినామినేటర్ ఐదు కనుక ఇది మొత్తం ఐదు సమాన భాగాలుగా విభజించబడిందని సూచిస్తుంది అందువల్ల బిందువుల మధ్య దూరాన్ని యూనిట్ దూరం అని కూడా పిలుస్తాము దీన్ని ఐదు సమాన భాగాలుగా విభజిద్దాం అదేవిధంగా ఐదు సమాన భాగాల్లో మూడు భాగాలు తీసుకున్నట్లు లవం మూడు అంటే న్యూమరేటర్ సూచిస్తుంది అంటే సంఖ్యారేఖపై రేఖపై ఒక భాగం ఒకటి బై ఐదవుతుంది రెండు భాగాలు రెండు బై అవుతాయి మూడు భాగాలు మూడు బై అవుతాయి నాలుగు భాగాలు నాలుగు బై ఐదవుతాయి అదేవిధంగా ఒకవేళ ఐదు నుండి ఐదు భాగాలను తీసుకుంటే భిన్నం ఐదు బై ఐదవుతుంది సంఖ్య రేఖలో దీని స్థానం ఎక్కడ ఉంటుందో మీరు చెప్పగలరా ఖచ్చితంగా ఇది ఒకటవ స్థానంలో వస్తుంది అంటే ఐదు బై ఐదు మరియు ఒకటి సమానం సంక్షిప్తంగా ఒక సంఖ్యారేఖలో ఏదైనా భిన్నం ఏ బై బిను సూచించడానికి మొదట యూనిట్ దూరానికి సమానమైన భాగాలుగా విభజించి ఆపై సున్నా నుండి ఏ భాగానికి లెక్కించి మరియు భిన్నాన్ని ఏ బై బిగా సూచించండి ఈరోజు మనం సంఖ్యారేఖలో భిన్నాలను సూచించడం నేర్చుకున్నాం తరువాతి వీడియోలో మనం చూస్తాం భిన్నాల సంఖ్యారేఖపై సూచించబడే ఉదాహరణలను